మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరు కూడా మార్చినటువంటి పరిస్థితి. ఎస్, ఈ పేరు మార్చడం పైన విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎస్, దీన్ని స్వాగతిస్తూనే మరోవైపు నిన్ననే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీడియా వేదికగా అటు రాజకీయ ప్రముఖులు కానీ లేదా క్రీడారంగ ప్రముఖులు, నెట్జన్లు చాలామంది కూడా రియాక్ట్ అయ్యారు. సో కేవలం ఈ పేరు మారుస్తారా, మిగిలినటువంటి పేర్లు కూడా మార్చబోతున్నారా, పేర్లు మార్చినంత మాత్రాన సరిపోతుందా, ఏం చేయాలి అసలు స్పోర్ట్స్కి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ పేరు మార్పు కారణం ఏంటి, నిజంగా రాజకీయ ప్రయోజనాల కోసమే పేరు మార్చారా, లేకపోతే ఒక లెజెండ్ అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్కి ఇస్తున్నటువంటి గౌరవం మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో కేఎస్ ప్రసాద్ గారు ప్రముఖ విశ్లేషకులు డిబేట్లో జాయిన్ అయ్యారు, గోపి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు లైవ్లో ఉన్నారు, ఇక మల్లాది పవన్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు, ఇక సురేష్ గారు ప్రభుత్వ వ్యాయామ కళాశాల డైరెక్టర్ కూడా ఆయన కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు, రాజ్ ఠాకూర్ గారు మాజీ శాప్ చైర్మన్ కూడా ఉండబోతున్నారు. సో గోపి గారు నమస్కారం, మీతోనే స్టార్ట్ చేస్తాను. ఏంటి పేరు మార్చారు అవార్డుకు కూడా, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును కూడా, ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది, ఈ పేరు మార్చడం వల్ల ఏం కలగబోతుందని మీరు ఆశిస్తున్నారు? గోపి గారు, గోపి గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. ఎస్ గోపి గారు, పేరు మార్చడం వల్ల ఈ పేరును మార్చాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ పేరు మార్చడం వల్ల ఏంటి ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ముందుగా ఒలింపిక్స్ ఆటలలో పథకాలు సాధించిన ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. పేరు మార్చడం అంటే ఏదో రాజీవ్ గాంధీ గారి పేరు తీసేసి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు, అద్వానీ గారి పేరు, నరేంద్ర మోడీ గారి పేరు పెట్టట్లేదండి. క్రీడలకు సంబంధించిన అవార్డులకు క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకునేటువంటి వ్యక్తుల పేర్లు పెడితే బాగుంటుంది అనేది ప్రధానమంత్రి గారి ఒక ఉద్దేశం. నిన్న కూడా మనం చూసినాం, ప్రధానమంత్రి గారు ఓడిపోయిన జట్టును, మహిళా జట్టులను ఫోన్ చేసి ఈరోజు ప్రధానమంత్రి గారు కింది స్థాయి వరకు అంత ఆలోచించి వాళ్ళను ఓదార్పు చేస్తూ మీరు ఏం పర్వాలేదు, ఓడిపోయినప్పటికి కూడా మీరు చాలా ప్రతిభని చూపించారు, మరొకసారి అవకాశం ఉంటుంది, మీరు దానికోసం ప్రయత్నం చేయండి, మీరు దేశంలో చాలా మంది యువతలకు ఆదర్శం అని మాట్లాడినటువంటి ప్రధానమంత్రులను మనం ఇప్పటిదాకా నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు చూడలేదు. మనం అటువంటి ప్రధానమంత్రిని నిజంగా కూడా మనం అందరం వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు వారు వారి యొక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ యొక్క హాకీకి సంబంధించి హాకీ మాంత్రికుడిగా పేరున్నటువంటి వ్యక్తిని ఆ అవార్డుకి పేరు పెడితే బాగుంటుంది. దాన్ని నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎటువంటి స్వార్థం లేకపోయి ఉంటే వాళ్ళు దాన్ని స్వాగతించాలి. ఈరోజు రైల్వే స్టేషన్లకు వాళ్ళ పేర్లే, విమానాశ్రయాలకు వాళ్ళ పేర్లే, ఓడలకు వాళ్ళ పేర్లే, గోడలకు వాళ్ళ పేర్లే, ఎక్కడ చూసినా వాళ్ళ పేర్లే. కరెక్ట్ సార్, ఇదే ప్రశ్న కూడా వాళ్ళు కూడా వేస్తున్నారు. ప్రధానమంత్రి పేరిటిన్న, అరుణ్ జైట్లీ గారి పేరిటిన్న గ్రౌండ్స్ కూడా, స్టేడియాలకు కూడా పేర్లు మారుస్తారా? మరి మార్చొచ్చు, తప్పులేదు, తప్పకుండా మార్చొచ్చు. వారు దాన్ని ఏమి వ్యతిరేకించట్లేదు. ఈరోజు దేశంలో ఒకటే ఒక స్టేడియానికి ప్రధానమంత్రి గారు పేరు పెట్టారు, అది కూడా చాలా అద్భుతంగా నిర్మాణం చేసి చాలా తక్కువ టైంలో నిర్మాణం చేసి వారు అభిమానంగా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు. అంతేగాని ప్రతి రహదారి నుంచి, ప్రతి రైల్వే స్టేషన్ నుంచి, ప్రతి ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెడితే దేశం మొత్తం కూడా ఒక రకమైన వాతావరణం క్రియేట్ చేయాలన్న ప్రయత్నం చేశారు. కాబట్టి వందలాది పేర్లు ఉన్నాయి, ఇంకా ఎయిర్పోర్ట్లకు ఉన్నాయి, రైల్వే స్టేషన్లకు ఉన్నాయి, ఓడరేవులకు ఉన్నాయి, గోడలకు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి రాజీవ్ గాంధీ గారి పేరు. ఒక ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి, ఒక స్పోర్ట్స్లో చాలా ప్రతిభ సాధించినటువంటి వ్యక్తి, చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి, అంటే ఎటువంటి సౌకర్యాలు లేని రోజు కూడా హాకీని ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోయినటువంటి వ్యక్తి యొక్క పేరు పెడుతున్నప్పుడు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పెట్టాల్సి ఉండే, పెట్టలేదు. ఈరోజు ప్రధానమంత్రి గారు పెడదాం అనుకున్నప్పుడు వాళ్ళు స్వాగతిస్తే బాగుంటది. దాన్ని ఈ రకంగా కాంట్రవర్సీ చేయడం, కాంట్రవర్సీ వాళ్ళు చేశారా, కాంట్రవర్సీ కోసమే మీరు తెరపైకి లేపారా అనేది కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. పెగాసస్, ద్రవ్యోల్బణం, సాగు చట్టాలు లాంటివి కూడా పక్కదారి పట్టించేదానికి పార్లమెంట్ సమావేశాల టైంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది వాళ్ళ విమర్శ. అదేనా అడుగుదాం. ఎస్, పవన్ గారు ఏంటి అసలు పేరు మారిస్తే తప్పేముంది, ఒక లెజెండ్కి పేరు పెట్టినంత మాత్రాన అది ఎలా కరెక్ట్ అవుతుంది, లేదా పార్లమెంట్ జరుగుతున్న సమావేశాలని పక్కదారి పట్టించేదానికి కారణం అంటూ మీ అధికార ప్రతినిధి కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి, దానికి దీనికి ఏముంది, లింక్ ఏముంది, పేరు మారిస్తే తప్ప అది? మార్నింగ్ అండి, అక్కడ ఉన్నటువంటి ఐ న్యూస్ ప్రేక్షకులకు, అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. పేర్లు మార్చడంలో తప్పేం లేదు. పేరు కాంగ్రెస్ పార్టీ కూడా ధ్యాన్ చంద్ గారిని మేము గౌరవిస్తాం, వారు చాలా పెద్ద క్రీడాకారులు,
దాన్ని మేము పేరు మార్చడాన్ని మేమేమి ఇబ్బందిగా తీసుకోవట్లేదు. ఎందుకంటే దగ్గర దగ్గర 30-38 పతకాలు ఆయన ఇండియాకి తీసుకొచ్చాను. ఓకే, ఎన్నో ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగుంది. నేను ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్తా. ఇప్పుడు మీరు చెప్పింది ఇంతకుముందు పార్లమెంటు నడుస్తున్నప్పుడే పెగాసిస్, రైతు వ్యతిరేక చట్టాలు నడుస్తున్నప్పుడు ఈ ధ్యాన్ చంద్ గారికి సంబంధించినటువంటి అవార్డుని, ఆల్రెడీ రాజీవ్ ఖేల్ రత్న ఉన్నటువంటి అవార్డుని ఇప్పుడు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అనే అవార్డుకి కన్వర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంది అని మేము అంటున్నాం. వన్, రెండో విషయం అండి, చాలా ముఖ్యమైన విషయం, నెక్స్ట్ యూపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ధ్యాన్ చంద్ రిప్రజెంట్స్ ఫ్రమ్ యూపీ, ధ్యాన్ చంద్ గారు యూపీ వ్యక్తి కాబట్టి యూపీకి సంబంధించిన ఎలక్షన్స్ లా ఎడ్జ్ తీసుకోవడానికే వీళ్ళు పనిచేసిండ్రు అనే విషయాన్ని నేను ఇప్పుడు కరాఖండిగా గోపెన్నకు చెప్తున్నా. గోపెన్న ఎట్ట ఖండిస్తాడో ఖండించుకోనండి. రెండు, మూడో విషయం, భారతదేశంలో ఇప్పుడు ఈ, అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేషనల్ స్పోర్ట్స్ డేని ఆల్రెడీ 29 ఆగస్ట్ని ఆల్రెడీ ధ్యాన్ చంద్ గారి పేరు మీద మనం కన్వర్ట్ చేసినాం. ఓకే, ధ్యాన్ చంద్ గారి బర్త్డే నేషనల్ స్పోర్ట్స్ డేగా చేసినాం. నేను ఇంకా వేరే వాళ్ళు లేరా, కర్ణమల్లేశ్వర్ లేదా, పిటి ఉషా గారు లేరా, సునీల్ గవాస్కర్ లేరా, కపిల్ దేవ్ గారు లేరా, ఇట్లా ఎంతో మంది గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేదని నేను అడుగుతా ఉన్నా. మూడు, నాలుగో విషయం, ఫ్లయింగ్ సిక్ ఎవరు, మన ఫ్లయింగ్ సిక్ అని మిల్కా సింగ్ ఉన్నారు, మొన్ననే చనిపోయినారు, మంచి స్పోర్ట్స్ పర్సన్, ఆయన పేరు మీద కూడా పెద్ద సినిమా కూడా వచ్చింది, బాగా హిట్ అయింది. అటువంటి వారిని ఎందుకు తీసుకోలేదు? బికాజ్ ఈజ్ ఎ పంజాబీ అనే, ఇప్పుడు పంజాబ్ లో పెద్ద ఉధృతంగా ఫార్మర్ చట్టాల మీద వ్యతిరేకంగా నడుస్తుంది కాబట్టి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ మైండ్ లో పెట్టుకొని, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ కి సంబంధించిన ధ్యాన్ చంద్ గారిని ముందర పెట్టుకొని వెనక సైడ్ బీజేపీ నాటకం ఆడుతుందని నేను చేసే అలిగేషన్ దానికి గోపెన్న గారిని సమాధానం చెప్పాను. ఐదో విషయం, ఇప్పుడు కోవిడ్ ఉన్నది, రైతు చట్టాల మీద పెద్ద గొడవ నడుస్తుంది, థర్డ్ వేవ్ వచ్చేటట్టుంది, ఇంతవరకు కరోనా వ్యాక్సిన్ 50% కూడా కంప్లీట్ కాలే, ఇటువంటి సమయంలో పార్లమెంట్ లో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించాల్సినటువంటి సమయంలో, పబ్లిక్ మనీని స్పెండ్ చేసి చర్చించేటువంటి అవసరం ఉన్నటువంటి సమయంలో ఇటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి ముందర పెట్టి దీని మీద వాగ్వాదం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను భారత ప్రభుత్వానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నా. చాలా చాలా పేర్లు ఉన్నాయి స్టేడియాలకు కానీ, లేకపోతే అనేక వాటికి, వాటన్నింటినీ కూడా మార్చట్లేదు కదా. ఎస్, ఇదేదో క్రీడని, క్రీడాకారులను ప్రోత్సహించేదానికి మాత్రమే, దాన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తుందా కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. క్రీడాకారుల పేర్లు పెట్టాక నేను కాదట్లేనా, నేనేమంటున్నా ఇప్పుడు ఫ్లయింగ్ సిక్కున్నాడు మనకున్నాడు, వారి పేరు ఎందుకు రిఫర్ చేయరు? రైట్, అది కూడా అడుగుదాం సార్. ప్రసాద్ గారు ఒక విశ్లేషకులుగా ఈ నిర్ణయాన్ని ఎట్లా చూస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు కూడా ఇవ్వబోతున్నారు. ఇది అత్యున్నతమైన పురస్కారం క్రీడారంగంలో, మనందరికీ తెలిసిందే. సో ఈ అవార్డుని పేరు మార్చడం అనేది కరెక్టా కాదా, పేరు మారిస్తే సరిపోతుందా, రాజకీయ కోణం ఉందా పేరు మార్చడానికి కూడా? నమస్కారం అండి, ఈరోజు ప్యానల్ మెంబర్స్ అందరికీ కూడా. మైసెల్ఫ్ డాక్టర్ ప్రసాద్, లెక్చర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. అయితే ఇందులో ధ్యాన్ చంద్ గారు పేరు పెట్టడంలో ఎవరికి అభ్యంతరం ఉండదండి, ఎందుకంటే ఆయన లెజెండ్, మన భారతదేశానికి మన హాకీలో, ఒలింపిక్స్ లో అనేక స్వర్ణ పథకాలు రావడానికి మరి ముఖ్య కారకులు, ప్లస్ దేశభక్తి కలిగిన వ్యక్తి కూడా ఆయన. ఎందుకంటే ఆయనకి అప్పట్లోనే మరి జర్మనీ హిట్లరు చాలా మంచి పొజిషన్ ఇస్తాము, వాళ్ళ దేశానికి వచ్చేయమంటే ఆయన ఆ రోజునే ఆయన యొక్క భారతదేశం మీద ప్రేమని ఆయన చాపుకుని ఉన్నాడు. కాకపోతే ఏంటంటేనండి, ఇవాళ మేము యాజ్ ఏ స్పోర్ట్స్ పర్సనాలిటీ కింద ఈ స్పోర్ట్స్ అవార్డుకి పొలిటికల్ లీడర్లో ఏ అవార్డుకైనా సరే పొలిటికల్ లీడర్ల పేర్లు బేసికల్గా పెట్టకూడదండి. ఇందువల్ల ఏంటంటే పార్టీ మారినప్పుడల్లా ఇవన్నీ చేంజ్ చేయడం, ఇలా రకరకాల కాంట్రవర్సీలు వస్తాయి. ఇవాళ ధ్యాన్ చంద్ర గారు పేరు పెట్టడం వల్ల ఎవరికీ అభ్యంతరం లేదండి. జనరల్గా ఏంటంటే ఈ కాంట్రవర్సీ లేకుండా ఉండాలంటే ఆ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు యాజిటీస్గా ఉండి ధ్యాన్ చంద్ర గారి పేరు మీద ఇంకో కొత్త అవార్డు క్రియేట్ చేసి దానికి ఎక్కువ రివార్డు కూడా ఎక్కువ పెట్టి దీనికన్నా దాని హైయెస్ట్ స్టేటస్ తీసుకెళ్లారనుకోండి, అప్పుడు ఇంకా వెల్కమింగ్ చేసుకోవాలి, మనం గౌరవించేటువంటిది, ఈ కాంట్రవర్సీకి తెరబడినట్టు ఇంకో కొత్త అవార్డు క్రియేట్ చేసి క్రీడా పురస్కారం కింద అప్గ్రేడ్ చేసి ఎక్కువ క్యాష్ రివార్డు ఇచ్చాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనం ధ్యాన్ చంద్ర గారి రికగ్నిషన్ చేసినట్టు ఉంటుంది, ఈ కాంట్రవర్సీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదో రాజీవ్ గాంధీ గారి పేరు అని కాదండి, పొలిటికల్ లీడర్ల పేరు ఎవరు పెట్టినా సరే పార్టీ మారినప్పుడల్లా ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి, లేని అక్కర్లేని కాంట్రవర్సీలు
మనకి క్రియేట్ అవుతుంది. రైట్ రైట్ ప్రసాద్ గారు, ప్రసాద్ గారు పేరు మార్చిన వరకు మీరు ఇచ్చిన సూచన కూడా చాలా బాగుంది, డిస్కస్ చేద్దాం. మిగిలినటువంటి కూడా అసలు క్రీడలకి ఎంత బడ్జెట్ ఇస్తున్నారు ఆ పాయింట్ కూడా వస్తాం మీ దగ్గరికి. ఇంత లోపల మన రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు కూడా రియాక్ట్ అవుతారు. ప్రసాద్ గారు, ఏంటి అసలు ఇది రాజకీయ కోణంలో కూడా వివాదానికి దారితీస్తుంది. సో మనకు ఒక ఫిజికల్ డైరెక్టర్గా ఆయన ప్రసాద్ గారు ఇచ్చిన సూచన, ఇంకా ఈ అవార్డు కూడా కంటిన్యూ చేస్తూనే ఇంకో అవార్డు ఇచ్చుంటే కూడా బాగుండు అనేది. సో రాజకీయ కోణంలోనే పేరు మార్చారా, లేదా దృష్టి మార్చేదానికే మార్చారా, లేకపోతే నిజంగా ధ్యాన్ చంద్ గారికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప గౌరవంగా దీన్ని చూడాలా? ఇది ధ్యాన్ చంద్ గారు అన్న ఈజ్ అన్ ఐకాన్ ఫర్ ఇండియన్ స్పోర్ట్స్ అండి. ఎందుకంటే చాలా మంది ఆయనతో స్ఫూర్తి పొంది ఒలింపిక్స్ హిస్టరీలో ఒక షూస్ కూడా లేకుండా పార్టిసిపేట్ చేసిన తరుణంలో, ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు జర్మన్ సిటిజన్షిప్ ఇచ్చి ఆయనకి జర్మన్ దీంట్లో ఇస్తానన్నా సరే హెస్ రిజెక్టెడ్. ఆయన ఏంటంటే భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడడం కోసం ఆయన చేసిన కృషి నిజంగా చిరస్మరణీయం. అందుకే ఆయనకి ఆయన పేరు మీద 2002 నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆయన పేరు మీద ఆల్రెడీ ధ్యాన్ చంద్ గారి పేరు మీద లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఉంది. ఇది కొంతమంది మహనీయులు కొన్ని కారణాలతో చనిపోయినప్పుడు తర్వాత ఏంటంటే వాళ్ళు చేసిన కృషి అన్నది ఒకటి ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు దానికి కంప్యూటర్ రంగంలో ఈరోజు దేశం ఈరోజు పురోగతి సాధించడానికి రాజీవ్ గాంధీ గారు ఇనిషియేషన్ అది. సో దానికి గుర్తింపుగా ఏదో ఇప్పుడు ఇందాక అందరూ చెప్తున్నట్టు ఏంటంటే రాదారుల పేర్లా ఇవన్నీ అంటే ఒక ఐకాన్ గా ఎన్నో సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన తరుణంలో ఏంటంటే ఎక్కువగా వాళ్ళ సాక్రిఫైసెస్ గుర్తు చేసుకుంటేనే వాళ్ళ పేర్ల మీద అవార్డులు అనేది స్టార్ట్ చేశారు. అందులో ఇది 1997-92 రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ ఖేల్ రత్న కింద దీన్ని అభివర్ణిస్తూ వస్తున్నారు. అంటే సోఫార్ ఇది ఏంటంటే భారతరత్నకి స్పోర్ట్స్ లో పారలల్ గా ఉన్న అవార్డుతో సమానంగా చూస్తున్నారు. ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యం దాని యొక్క దీని మీద ఎప్పుడైతే స్పోర్ట్స్ ఐకాన్స్ కి సంబంధించినట్టు ఇందాక ఆయన చెప్పినట్టు స్పోర్ట్స్ వాళ్ళ పేర్లు చెప్తేనే అలాంటి అవార్డులు ఉన్నట్టుగా ఉంటే బాగానే ఉంటుంది కాంగ్రెస్లే. కానీ కొన్ని కొన్ని పార్టీ పాలసీస్ ప్రకారం ఇప్పుడు దానికి కాంగ్రెస్ సాయంలో రాజీవ్ గాంధీ గారు చనిపోయారు కాబట్టి ఇది వెరీ నెక్స్ట్ గవర్నమెంట్ సక్సీడింగ్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ వచ్చిన కారణంగా ఆయన పేరు మీద ఒక అవార్డు ఇచ్చారు 1991 నుంచి అది కంటిన్యూ అవుతుంది ఇవాళ దాకా. సో దానికి ఓవర్ నైట్ మీరు పేరు మార్చే కార్యక్రమం అంటే ఇది ఏమవుతుందంటే సంతకాలం వెంజెండా పాలిటిక్స్ తర్వాత ఇక్కడ స్టేట్ పాలిటిక్స్ సంబంధించిన విషయాలతో ఆ పేర్లను ఒక ఐకానిక్ గా చేస్తుంటే ఇప్పుడు ఆల్రెడీ ధ్యాన్ చంద్ గారి పేరు మీద లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఉన్నది, ఉదాహరణకి మిల్కా సింగ్ గారి పేరు మీద కొత్త అవార్డు పేరుతో ఏదైనా ఇప్పుడు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ గెలిచినా లేకపోతే సిల్వర్ మెడల్ గెలిచినా బ్రాంజ్ మెడల్ గెలిచినా ఇలా స్పోర్ట్స్ ఎన్హాన్స్మెంట్ కోసం ఏదైనా చేస్తే ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు నిజంగా చూస్తే మన నేషనల్ గేమ్ ఏదంటే హాకీ అంటే, కానీ హాకీకి మనం ఇస్తున్న ప్రాధాన్యత అంట ఇవాళ క్రికెట్ మీద ఫోకస్ చేస్తుంది అంతా ఒకసారి గమనించండి. అండ్ వేరేస్ ఒకప్పుడు ఆయన లంబారామన్ ఒక ట్రైబల్ అతను ఈ స్టార్టెడ్ దిస్ ఆరో దిస్ థింగ్ అండ్ ఆల్, తర్వాత సాయి శాప్ ఇవన్నీ దాంట్లో ఆవిర్భవించి తర్వాత దాని మీద పురోగతి ఎక్కడుందో గమనించమనండి. ఇవాళ చిన్న చిన్న ఏదో గిల్లి కజ్జాల టైప్ లో పేర్లు మార్చి వీళ్ళని వాళ్ళని కరెక్ట్ గా పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడే అటెన్షన్ డైవర్టింగ్ టాక్టిక్స్ అనేవి ఈ ప్రశాంత్ కిషోర్ గారు ఏంటి ఏమి చేయలేక ఆళ్ళలేక మధ్యలో ఓడలాగా ఏం చేస్తారంటే వీళ్ళు ఏదో ఒక విషయాన్ని డైవర్ట్ చేస్తారు, ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ అన్నిటి పక్కదారి పెట్టించడం. ఇది కేవలం ఒక పనికి మాలు చేస్తండి. ధ్యాన్ చంద్ గారు అంటే ఇక్కడ ఎవరైనా ఎవరైనా కాంట్రడిక్ట్ చేయగలరా కనుక్కోండి, ఎవరైనా ఎవరు కాంట్రడిక్ట్ చేయరు, ఆయన ఒక ఐకాన్ అనే అందరూ అభివర్ణిస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నాయకులు ఎవరిని వ్యతిరేకించవచ్చు, మనం చూస్తున్నాం వాళ్ళ అధికార ప్రతినిధులు లేదంటే తెలంగాణ సంబంధించిన పిసిసి అధ్యక్షుడు హనుమంతరావు లాంటి వాళ్ళు రియాక్ట్ అయ్యారు, మిగిలిన పక్షాలన్నీ ఉన్నాయి కదా వాళ్ళు ఏం కోరుకోరు కదా, సో దానికోసమే చేస్తారా? సో సందర్భం ఇది కాబట్టి ఆకే జట్టు సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఇచ్చినటువంటి నిర్ణయంగా మనం ఎందుకు చూడకూడదు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఒక హాకీ అన్నది ఇవాళ ఫస్ట్ టైం ఆఫ్టర్ 1980 దశకం తర్వాత ఇవాళ ఫస్ట్ టైం గెలిచి మళ్ళీ ఒక మెడల్తో వచ్చారు. ఆల్మోస్ట్ 30-40 సంవత్సరాలు ప్రస్థానంలో 40 సంవత్సరాల తర్వాత గెలిచినట్టుకున్నారు. ఆఫ్టర్ 41 ఇయర్స్ తర్వాత ఒక ఎంకరేజ్మెంట్ గా ఒక డిఫరెంట్ అవార్డు ఇవ్వండి. ఎస్ ఒక చూడండి, ఇప్పుడు మనకి దాదాసాబ్ ఫాల్కే అవార్డుతో సమానంగా ఇప్పుడు ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఉన్నట్టు ధ్యాన్ చంద్ పేరు మీద ఒక మెడల్ ఇవ్వండి హాకీలో ఇలాంటి ప్రతిభలు సాధించిన వాళ్ళందరికీ ఒక క్యాష్ అవార్డుతో కూడిన ఒక పథకం ఇస్తామని ఇది ఒక ఎంకరేజ్మెంట్, ఒక టోకెన్ ఆఫ్ ఆనర్ గా ఉంటుంది ఆ హాకీ ప్లేయర్స్ కి. ఎప్పుడైతే సంబంధిత విషయంలో ఒకే స్పోర్ట్స్ కి ఐడెంటిఫై అవుతున్న విషయంలో ఇప్పుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఫర్ ధ్యాన్ చంద్ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ స్పోర్ట్స్ హీస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ లైఫ్ టైం అచీవ్మెంట్ ఈ పర్టికులర్ స్పోర్ట్స్ లో వచ్చిందని ధ్యాన్ చంద్ గారి పేరు మీద ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఖేల్ రత్న అన్నది కూడా ఒకే స్పోర్ట్ కి సంబంధించిన విషయంతో వస్తుంటే
దాని మీద ఒక అంబిగ్యూటీ క్రియేట్ ఉంది. దాని బదులు ఏంటంటే హాకీలో స్పెసిఫైడ్ గా ఇలాంటి గోల్డ్ మెడల్ కానీ ఒలింపిక్స్ లో కానీ ఏషియన్ మెడల్స్ కానీ సార్క్ ఏషియన్ గేమ్స్ లో కానీ గెచ్చినప్పుడు ధ్యాన్ చంద్ గారి పేరు మీద ఒక ప్రత్యేకమైన అవార్డు ఇవ్వబడుతుంది సార్, పర్టికులర్లీ ఫర్ హాకీ అనేది ఒక అనౌన్స్ చేయమని అండి. నోబడీ విల్ కాంట్రడిక్ట్ దట్. ఎందుకంటే ఒక సంబంధిత స్పోర్ట్స్ సంబంధించిన వ్యక్తికి ఆ విధమైన గుర్తింపు కూడా రావడం సర్వసాధారణం. ఆయన స్ఫూర్తి ప్రేరణతోనే హాకీ కూడా ఇంకా 3 తరాల ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఈయనకి ఒక్కొక్క తరుణంలో ప్రతిదానికి కళ్ళని నీళ్లు పెట్టుకోవడం అలవాటు అయిన ప్రధానమంత్రి గారు నిన్న ఓడిపోయిన తరుణంలో కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్ కి ఆ ఏడుపు ఏడుపు తోడు కాకుండా కొంచెం ఎంకరేజింగ్ గా మాట్లాడారు. ధన్యవాదాలు. రైట్ 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 చూద్దాం సార్. సార్ ఎస్ ఎస్ నిజంగా పేరు మార్చు ఏంటి అసూరు బాసినట్టుగా ఏంటంటే వాళ్ళ కళ్ళు ఇన్పుట్లతో దాన్ని పాసిఫై చేయలేమండి. ఆ స్ఫూర్తి వాళ్ళు క్రీడాకారుల నేపథ్యం చూడమండి. క్యాప్టెన్ స్టార్టెడ్ కెరియర్ యాజ్ ఫార్ యాజ్ హాకీ కెరియర్ ఈస్ కన్సర్న్ అలాంటి స్థితిగతుల మీద ఉన్న పరిస్థితులను బట్టి అలాంటి పేర్స్ ఎవరైనా కమిట్మెంట్ ఉన్నప్పుడు ఇలాంటి ఎంకరేజ్మెంట్ గా సాక్కిని కానీ సాయిని కానీ ఇంకా అనయాన్స్ ఎలా చేయాలో దాని మీద ఫోకస్. ఎస్ సార్ నిజంగా కూడా మనం ఒలింపిక్స్ లో మనకు వస్తున్నటువంటి పథకాలను చూసి మనం సంబరపడుతున్నాం, క్రీడాకారులను గౌరవించుకుంటున్నాం, ఖచ్చితంగా వారిని గుర్తించాల్సింది, గౌరవించాల్సింది. అయితే ఇన్ని కోట్ల మంది ఉన్న జనాభాలో మనకు వచ్చినటువంటి మెడల్స్ ఎన్ని, లేదా మనకు ఉన్నటువంటి స్థానం ఎంత చూసినప్పుడు కూడా నిజంగా ఏంది అనేది కూడా చర్చించుకోవాల్సిన అవసరమే ఉంది. సో పేరు మార్చితే చాలా, నిజంగా ఆ దిశగా క్రీడల అభివృద్ధికి ఇంకా